నమస్కారం, ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీ ప్రకటన అనంతరం రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అంకాపూర్ దేశకోడి తినిపిస్తావా అని రైతును అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రైతు నేస్తం ప్రారంభంతో రైతన్న హర్షం. ఆర్మూర్ బాల్కొండలో రైతులు కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీలు సంబరాలు. ఇచ్చిన హామీ నెరవేర్చినాము, మోర్తాడ్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాదాభిషేకం చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మరియు రైతులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మొహరం ఉత్సవాలు, ఈద్గా వద్ద నుంచి పీర్ల ఊరేగింపులు. డిఎస్సి ఉద్యోగుల క్యాలెండర్ విడుదల చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇటు రైతులకు అటు 6 గ్యారంటీలు అమలు చేస్తూ అన్ని విధాలుగా రాష్ట్రాన్ని సమృద్ధిగా పరిపాలిస్తున్నారని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం ద్వారా రుణమాఫీని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి అమలు చేస్తున్న సందర్భంగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పెర్కిట్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ఎంపీటీఓ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రైతులంతా రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మిఠాయిలు పంచుకొని బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ రైతన్న రుణం తీర్చుకునే సమయం కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దులగుట్ట సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చి రైతు రుణమాఫీ ద్వారా రైతన్న ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ కట్టి వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. సిద్దులగుట్ట సాక్షిగా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ ఏదైతే హామీ ఇచ్చినామో దాన్ని నెరవేరుస్తామని చెప్పింది. చెప్పినట్టుగా ఈ రోజు రైతులకందరికి కూడా 1 లక్ష వరకు రుణమాఫీ ఏకకాలంలో చేసిన పార్టీ, తప్పకుండా రైతుల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీయే, రానున్న రోజుల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించేది కాంగ్రెస్ పార్టీ. ఏవైతే హామీలు ఇచ్చినామో అన్ని కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడ ఏ గ్రామంలో ఎవరు సమస్యలలో ఉన్నా తప్పకుండా సమస్యల్ని తీర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కొంతమంది నాయకులు కూడా, రైతులు కూడా వారికి ఏదైతే రైతుకు సంబంధించిన రుణమాఫీ జరిగిందో ఆ రుణమాఫీని కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కి మేము ఇస్తామని చెప్పి కూడా కొంతమంది రైతులు నాకు చెప్పడం జరిగింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని రైతులను తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి మేము ఆ యొక్క చెక్కులను ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు రుణమాఫీ విషయంలో రైతన్న ఏ విధంగా స్పందిస్తున్నారో అని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డితో రైతులం అందరం సంతోషంగా ఉన్నామని చెప్పిన అనంతరం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ దేశకోడి తినిపిస్తావా అని రేవంత్ రెడ్డి ఓ రైతును అడిగిన మాటతో రైతు సంతోషంతో సీఎంని ఆహ్వానించారు. రైతు నేస్తం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో, మంత్రులతో, రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా రైతులమంతా సంతోషంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాడు. అనంతరం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ దేశీ చికెన్ తినిపిస్తావా అని రైతును అడగడంతో రైతు సంతోషంగా సీఎం రేవంత్ రెడ్డిని స్వాగతించారు. దాంతో చిరునవ్వు నవ్విన సీఎం తప్పకుండా వస్తానని చెప్పి మంత్రులతో ముచ్చటించారు. ప్రత్యేకంగా ఆర్మూర్ అంకాపూర్ను గుర్తుపెట్టుకోవడం ఎంతో సంతోషకరమని ఆర్మూర్ ప్రాంత రైతులు చెబుతున్నారు. ఏదన్నా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే రైతు. ఎందుకంటే ఎండ్ల కాలము ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్, తర్వాత ఏదైనా మా సార్ ప్రయారిటీ. ఎందుకంటే రైతును చూసిన రాజ్యంలో కలకాలం ఉంటుంది సార్, ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్. చాలా గర్వపడుతున్నాం సార్, మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులుగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, చాలా గర్వపడుతున్నాం సార్. మంచి మంచిదయ్యా, బాగా చూసుకోండి సార్ని కూడా, బాగా చూసుకోండి మిమ్మల్ని కూడా. సార్ బాగా చూసుకుంటాడు,
తప్పకుండా సార్, సార్ మేము ఆదర్శంగా తీసుకోవాలి సార్, మాకంటే ఎక్కువ నిత్య యువకులకు మాకందరికి పరిగెడు. నిజామాబాద్ జిల్లాకే ఇవాళ 225 కోట్లు 226 కోట్లు వేస్తున్నాం ఇవాళ ఖాతాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా రైతులు ఎక్కడ పొలంలో కూడా నాట్లేసుకుంటూ కూడా స్వీట్లు పంచుకుంటూ రైతులంతా ఉత్సాహంగా గంతులేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ 10 ఏళ్లలో రైతులు గంతులేసుకుంటూ సంతోషం పంచుకుంటున్నారు సార్. ఎక్కడ కూడా దీనికి పేరు పేరున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అంకాపూర్ చికెన్ తినిపిస్తావా లేదా మరి రుణమాఫీ చేసినందుకు? అంకాపూర్ తప్పకుండా సార్, తప్పకుండా తప్పకుండా అంతకన్నా భాగ్యమా సార్. సంతోషం. సోనియా గాంధీ గారు ఏదైతే రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ మా తరఫున కూడా రైతాంగ ధన్యవాదాలు తెలియజేయండి సార్. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నాడు ప్రారంభమైన ఉద్యమం నేడు ఉద్యోగాల కోసం కూడా ఓయూ నుంచి పోరాటాలు మొదలవుతాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిఎస్సి గ్రూప్స్ ఉద్యోగాలు పెంచి జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. కోట్ల బడ్జెట్ విద్య కోసం పెట్టినప్పటికీ కమిషన్లు వచ్చేనాటికి మాత్రమే డబ్బులు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు, పలు పార్టీల నేతలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ముడింది మీ ముందు. దేన్నొద్దు నిరుద్యోగ యువతని నిర్వీర్యం చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. తగిన సమాజం యువతనంతా ఒకటి చేస్తాం, నిరుద్యోగం రాష్ట్రం ఒకటి చేస్తాం, తెలంగాణ రాష్ట్రం అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తాం. మా ఉద్యోగాలు మాకే, మా రాష్ట్ర అస్తిత్వం మాకే అని నిరూపించుకుంటాం. అందరి లోపల సోదరుడు చెప్పినట్టు తెలంగాణ అసెంబ్లీ సమావేశం లోపల అన్ని విద్యార్థుల డిమాండ్స్, నిరుద్యోగుల డిమాండ్స్ దాన్ని పూర్తి చేసి నిజంగాను రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపించుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు నాయకులు సుధాకర్, దేగం లింగారెడ్డి మాట్లాడుతూ పట్టా పాస్బుక్ ఉన్న రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, తెల్ల రేషన్ కార్డు లేని వారికి సైతం రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నరేందర్, నాయకులు ఈ గంగారెడ్డి, సుధాకర్ తదితరులున్నారు. రైతు బంధు కేసీఆర్ గారు ఉండగా పంటలు వేసుకోకున్న ఒక్క నెల రోజుల ముందు టల్ టన్ 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 అని మాకు రైతు బంధు పడుతుండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతున్నా సరే 7,000 కోట్లు అప్పుడు పెట్టినే చాలా లేటుగా మాకు రైతు బంధు అందింది. ఈ పంటలు వేసి ఒక నెల అవుతుంది, 7,000 కోట్లు లేవు, 7 రూపాయలు కూడా లేవు. రైతులందరూ అప్పు తెచ్చుకొని పంటలు వేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు, మీకు రైతుల తరఫున ఈ కాన్సెన్సీ, ఆర్మూర్ కాన్సెన్సీ తరఫున మేము మీకు విన్నవిస్తున్నాము. రైతుల తరఫున ఖచ్చితంగా రైతులకు, మాది రైతు పక్షపాతి అని చెప్పి ఓట్లు వేపించుకున్నందుకు ఖచ్చితంగా రైతు పక్షపాతిగా మీరు నిరూపించుకోవాలని చెప్పి, మీరు రైతు భరోసా ఇవ్వకపోగా ఇంకా మిగిలిన డబ్బులు కడితేనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా మీరు తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులను దగా చేస్తూ ఉన్నారు, రైతులను మోసం చేస్తూ ఉన్నారు. ఎవరైతే తెల్ల రేషన్ కార్డు లేని రైతులు ఉన్నారో వాళ్ళు దిగులు చెందుతూ ఉన్నారు. మాకు రైతు రుణమాఫీ వస్తుందో రాదని, కాబట్టి వారిని ఆదుకొని వారికి ఆదుకోవాల్సిన అవసరం మీ పైన ఉన్నది. మోర్తాడ్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న రుణమాఫీ కార్యక్రమ ప్రారంభోత్సవ వేడుకల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. 1,000 మంది రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మోర్తాడ్ బస్టాండ్ నుండి రైతు భవనం వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు భవనం వద్ద ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసం చేసి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి సిద్ధమయ్యారని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతుందని అన్నారు. ఎన్నికల సమయంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.
చెప్పామని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటని అన్నారు. మొదటి దశలో నియోజకవర్గంలో 7,600 మంది లక్షలోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు. ఈ నెల ఆఖరికి 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ, 15 ఆగస్టులోపు 2,00,000 రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణ విముక్తి చేయడమే కాకుండా రానున్న రోజుల్లో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటారని, వ్యవసాయం పండగ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోపి, మండల అధ్యక్షులు రాములు, ఎంఆర్ఓ సత్యనారాయణ, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అప్పులు లేనటువంటి రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి సాహసోపేతమైనటువంటి పనిని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టులోపల చేస్తానని చెప్పి ఎందరో హవేలు వేసినప్పటికీ, ఎందరో రాజీనామా చేస్తామని చెప్పినప్పటికీ, మరి వాళ్ళందరూ రాజీనామా చేస్తామని ఎవరో చెప్పిరో, రాజీనామా చేసే విధంగా ఎంతో పెద్ద ఈ దేశంలోనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి రోజు ఈరోజు. మరి రైతులందరూ కూడా సంతోషంతో ఈరోజు ఈ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది. మరి రైతుల పక్షాన, మా పాల్గొన్న రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి 1,00,000 రూపాయలు రుణమాఫీ వేస్తేందుకు విడతల వారిగా వేస్తా అని చెప్పేసి కలబొల్లి మాటలు చెప్పి ఆ వడ్డీ కిందికే ఎరిపోయింది తప్ప రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలే మాట ఇచ్చి నిలబడని ప్రభుత్వం గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మరో రాజశేఖర్ రెడ్డిలాగా వచ్చి ఏదైతే మాట ఇచ్చిండో, రైతుల రుణముక్తి కల్పిస్తామని రైతాంగానికి ఆ రోజు ఎలక్షన్కు ముందు మాట ఇచ్చిండో, ఈరోజు మాట మీద ఉండి 2,00,000 వరకు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్న ఘనత రేవంత్ రెడ్డి గారిది. వారికి మేమంతా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంతో పాటు మచ్చర్ల, కుద్వన్పూర్ గ్రామాలలో వినయరెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వినయరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతులకు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం రైతు వేదికలో జరిగిన సీఎం టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, వ్యవసాయ అధికారి నరసయ్య, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ రైతు వేదికలో జరుగుతున్నటువంటి సీఎం కాన్ఫరెన్స్లో మాట్లాడిన వివిధ జిల్లాల రైతులు మాట్లాడిన మనోభావాలను మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీపై మాట్లాడిన అన్ని విషయాలను వివరంగా తెలుసుకోవడం జరిగిందని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, వ్యవసాయ అధికారి నరసయ్య, వేల్పూర్ సొసైటీ వైస్ చైర్మన్ బైరి శ్రీధర్, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం నరసరెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్, నాయకులు కొట్టాల చిన్నరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. కుటుంబాలకు ఈ రోజు రుణమాఫీ జరిగింది. దీంట్లో మరి వరంగల్ డిక్లరేషన్ లో గౌరవ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వారి మంత్రివర్గ సహచరులు మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు 12,00,000 మంది రుణాలకు రైతులకు రుణమాఫీ జరగడం చాలా శుభదాయకం. 31,000 కోట్లు దేశ చరిత్రను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి రుణమాఫీ జరగలేదు. మరి ప్రత్యేకించి మరి వర్షాకాలం ఆరంభంలోనే అందరికీ రుణాలకు రుణమాఫీ చేసినందుకు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, సోనియా గారికి, మన డిసిబి బ్యాంక్ మరియు మన వేల్పూర్ గ్రామ ప్రజల రైతుల పక్షాన అందరికి వారికి ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లీలో గల విఠలేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు ఉన్న భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విఠలేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులున్నారు.
సాధు ఇక్కడ ఉండేవారు. ఆయన హయాంలో బ్రహ్మాండమైన అమావాస్య పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం జరిగేది. దాంతో పాటు రాను రాను ఆ మహర్షి కాశీయాత్ర ఇక్కడకు వెళ్లిపోయారు. అతను పోయి నుంచి ఇక్కడ గల్లీ వాసులే బ్రహ్మాండంగా పడగొట్టకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మంగిరాములు మహారాజు గారు, పల్లకుట మహారాజ్ గారు శంకుస్థాపన చేసిన రాయి ప్రతిమలు ఇప్పటికీ ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని మేము అతి త్వరలో విఠలేశ్వర విఠల రుక్మాయి మందిర్ నిర్మించాలని కోరుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ కేంద్ర కమిటీ సభ్యులు, ఎస్కేఎం నాయకులు, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి ప్రజాపంత నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాపంత డివిజన్ కార్యదర్శి దేవరాం మాట్లాడుతూ, రాయల చంద్రశేఖర్ మరణం విప్లవోద్యమానికి తీరని లోటని, ప్రజా రైతాంగ పోరాటాల్లో 50 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు చంద్రశేఖర్ అని కొనియాడారు. బుధవారం రాత్రి కామ్రేడ్ చంద్రశేఖర్ మరణించడం దురదృష్టకరమని అన్నారు. ప్రజా పోరాటాలకు పెద్దపీట వేసి పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పాలకులను ప్రభుత్వాలను ప్రశ్నించి మచ్చలేని విప్లవ నాయకుడిలా ఎదిగిన వ్యక్తి కామ్రేడ్ చంద్రశేఖర్ అని, ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముత్తెన, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు రాజన్న, పద్మ, గంగన్న, గంగాధర్, రమేష్ తదితరులు ఉన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ నిన్న కాల మరణం చెందటం నిజంగా కూడా ఎవరూ కూడా జీర్ణించుకోలేటువంటి పరిస్థితి. కాబట్టి తాను వదిలిపోయినటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందరికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి మనం పూర్తిగా సానుభూతి తెలుపుతూ, సంతాపాన్ని తెలుపుతూ, తాను వదిలినటువంటి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని శపథం చేసుకుంటూ మనం ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. తనకు ప్రజలతో మాట్లాడకపోతే అయ్యో నా ప్రజలకు కలగకపోతే ఇవాళ అనేటువంటి బాధతో ఉండేటువంటి ఆ కామ్రేడ్ ఇవాళ మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం. కాబట్టి ఆ కామ్రేడ్ ఏ ఆశయం కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే తన జీవితాన్ని అంకితం చేశాడో ఆ ఆశయం ఇంకా మనం చేరలేదు. కాబట్టి వాటిని సాధించడానికి మనమందరం తన లక్ష్యాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్దాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ముహర్రం పండుగ సందర్భంగా గ్రామంలో పీరీల ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పీరీలకు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మామిడిపల్లిలో కుల మతాలకు అతీతంగా పీర్ల పండుగను నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాజిద్ అలీసాబ్, ఖాదర్ హుస్సేన్, దిలీప్, మదర్, సతీష్, భక్తులు, యువకులు తదితరులు ఉన్నారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఆర్టీయు ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించి విరతి పత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ, ఆశా వర్కర్లకు 18,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ, చాలీ చాలని వేతనాలతో ఆశాలు తమ జీవితాలను నెట్టుకొస్తున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు ప్రభుత్వం 18,000 జీతాన్ని ప్రకటించడంతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమాద బీమా కల్పించాలని, ప్రతి నెల 2వ తేదీలోగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నాకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు. కనీసం మాకు ఈఎఫ్ పిఎఫ్ కూడా ఏమి ఇవ్వడం లేదు, కనీస వేతనం ఇవ్వడం లేదు. మమ్మల్ని గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలి. మాకు ప్రతి సర్వే చేయిస్తుండ్రు, కానీ సర్వే తర్వాత పిఆర్సీని కూడా ఏమీ ఇవ్వడం లేదు. మరియు అంటేనే మాకు ఫుల్ సాలరీ వస్తుంది, అవి 9,000 వస్తాయి అంతే. అంత మరి మేము చేసే పనులకు అవి అసలు చాలీ చాలని జీతాలతో అసలు మా కుటుంబమే గడవడం లేదు. మా పిల్లలు మా కుటుంబం అంతా రోడ్డున పడే అవకాశం ఉంది. మేము కార్మికులందరికీ కూడా మనం కనీస వేతనం ఇస్తామని మరి ఆల్ ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, మరి అట్లాగే రాహుల్ గాంధీ గారు, మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం గారు కూడా అసంఘటిత రంగానికి మొత్తము మరి హామీని ఇవ్వడం జరిగింది.
ఆ హామీలో భాగంగా ఇప్పుడు 7 నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ తీర్చలేదు. ఇలా కుర్చీల కొట్లాట మార్పులు చేతులే చేసుకుంటున్నారు. కానీ మరి ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరూ మరి కనీస వేతనం అమలు చేయాలని, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని. కాబట్టి ఫిక్స్డ్ వేతనం వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే చనిపోతే 50,000 రూపాయలు ఇవ్వాలని మనం చూస్తాం. కరోనా సందర్భంగా మరి అందరికి ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో చనిపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఎలాంటి సహకారం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి, పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలి. ఈ డిమాండ్లు ఏవైతున్నాయో వీటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి వారి పోరాటానికి మేము ఎల్లవేళగా అండగా నిలబడతామని చెప్పేసి తెలంగాణ రైతులకు సరిగ్గా పంటలు వేసుకునే సమయానికి రుణమాఫీ చేయడం, వారికి అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అన్వేష్ రెడ్డి మరియు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది ఒక చరిత్ర అని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ జరగడం, రైతులకు పంట సాగు చేసుకోవడానికి సరైన కాలంలో అందించడం వల్ల యావత్ రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. రేషన్ కార్డు లేకున్నా అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తామనేటువంటి మాట చెప్పిర్రు. గట్టిగా మీరు ఎవరు అని అడిగినా మేము ఇప్పిస్తామని చెప్పేసి నాకు తీసుకురండి ఇస్తానటువంటి మాట మాకు నిన్న అందరికి చెప్పినటువంటి పరిస్థితి. అందుకనే ఇది ఇంపార్టెంట్ సంఘటన. అందుకనే ఆనాడు రాసే హరీష్రావు గారు రాజీనామా చేస్తారు. మీరు అసెంబ్లీ ఫార్మాట్ లో రెడీ పెట్టుకోండి, రాజీనామాకు సిద్ధంగాండి. ఇవాళ ఒక మరొక ఉప ఎన్నిక రాబోతుంది, అది సిద్దిపేట ఎన్నిక ఉప ఎన్నిక రాబోతుంది అనే మాట చెప్తా ఉన్నాం. అందుకే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రైతులకు ఏది చేయాలని కాంగ్రెస్ పార్టీ, గతంలో సబ్సిడీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, విత్తనాల సబ్సిడీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ ఇచ్చింది, ఇన్పుట్స్ సబ్సిడీ ఇచ్చింది, పంటల బీమా పథకం తెచ్చి పంట నష్ట పరిహారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి అని. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఇటుకబట్టి కార్మికులకు, పైప్ కంపెనీ కార్మికులకు ఇటు అన్నదానం ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ మండల చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కార్యదర్శి దినేష్ పటేల్, జిల్లా చైర్మన్ చాకు లింగం తదితరులు పాల్గొన్నారు. యువత మత్తు పానీయాలకు బానిసలవుతున్నారని, యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ యాసీర్ అర్ఫాత్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మత్తు పదార్థాల నియంత్రణపై పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్ఐ యాసీర్ అర్ఫత్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ప్రిన్సిపల్ చిన్నయ్య, హెడ్ కానిస్టేబుల్ జయవంతరావు, లెక్చరర్లు, పోలీసులు పాల్గొన్నారు. నల్లూరు దర్గాలో మొహర్రం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రధాన ఆనకట్ట కింద నల్లూరు గ్రామ శివారులో ఉన్న దర్గా హజారత్ మాలిక్ జహాన్ అబ్బాబ్ వలే దర్గాలో మొహర్రం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సనాతన ఆచారం ప్రకారం వంశ పారంపర్య ముతావల్లి షేక్ హాదర్ సోదరులు దర్గాలో పూల అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. షేక్ ఖాదర్ మాట్లాడుతూ సుమారు 500 సంవత్సరాల నుండి తమ పూర్వీకులు దర్గాలో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. और आज तक जो है इनके पास 400-500 साल से बहुत सारे गैर मुस्लिम पूरे जो है लोग आके यहाँ पे गुलपोशी करते और न्याज वगैरह मुरादे वगैरह करके जाते रहते. బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామంలో పారిశుద్ధ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ పనులు చేయించడం జరుగుతుందన్నారు. వర్షాకాలం కారణంగా దోమల బెడద లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. రుణమాఫీ ప్రకటన అనంతరం రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అంకాపూర్ దేశకూడి తినిపిస్తావా అని రైతును అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రైతు నేస్తం ప్రారంభంతో రైతన్న హర్షం. ఆర్మూర్ బాల్కొండలో రైతులు, కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీలు, సంబరాలు. ఇచ్చిన హామీ నెరవేర్చినాము. మోర్తాడులో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాదాభిషేకం చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మరియు రైతులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మొహరం ఉత్సవాలు. ఈద్గా వద్ద నుంచి పీర్ల ఊరేగింపులు. డిఎస్సీ ఉద్యోగుల క్యాలెండర్ విడుదల చేయాలని. ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.